జరగకుండా ఉన్నది ఇబ్బందులు కాదు. అలాగే ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఏ తమ్ముళ్ళు ఎందుకు కొన్నారు తమ్ముళ్ళు లక్ష కోట్లు సిబిఎంకోల్లో ఎస్టాబ్లిష్ చేసి 43,000 కోట్లు. మీ జిల్లాలో పరిహారం 146,000 ఎకరాలు ఎవరికి ఇచ్చారంటే అల్లుడికి వరకట్న గెలిచాడు తమ్ముళ్ళు. ఎవడబ్బ సొమ్మ అని నేను అడుగుతున్నాను. మీరు ఆ డబ్బులు ఒకసారి చూసుండ్రు. నేను అడుగుతున్నా ఎప్పుడన్నా తమ్ముళ్ళు 1 కోటి రూపాయలు మీరు చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 100 రూపాయలు చూశారు కదా. 100 రూపాయలు 100 రోడ్లు అయితే 10,000 అవుతాయి ఒక కట్ట కడతారు. అలాంటి కట్టలు 500 కట్టలు అయితే ఒక గోధుమ సంచి పడుతుంది. మీ ఇంట్లో ధాన్యం సంచి చూసి ఉంటారు మీరు. అలాంటి సంచులు 200 సంచులు కానీ ఒక లారీలో వేస్తే 100 కోట్లు అవుతుంది తమ్ముళ్ళు. లారీ ఫుల్ అవుతుంది. అలాంటి లారీలు 1,000 లారీల డబ్బులు ఒక జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడంటే ఏం చెప్పాలో తమ్ముళ్ళు. వాళ్ళు అంటున్నారు మేము ఏ తప్పు చేయొచ్చు అది చెప్పరు. ఎవరు అవినీతి పరులు కాదంటారు. అంటే వీళ్ళు అవినీతి పరులు కాదని చెప్పే ధైర్యం లేదు. ఈరోజు మీరు ఒకసారి ఆ పార్టీ నాయకులు చూస్తే నాకు జాలేసిన తమ్ముళ్ళు మీ జిల్లాలో కూడా చేరారు కొంతమంది పోయి. నేరుగా చెంచలు కూడా జైలుకు పోయి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి వచ్చి పార్టీలు చేరుతున్నారు. ఎంత దౌర్భాగ్యం మీరే ఆలోచించండి. నీతి మారిన రాజకీయాలు విలువలు లేని రాజకీయాలు ఏమాత్రం కూడా క్యారెక్టర్ లేని వ్యక్తులు దొంగల పార్టీ దోపిడి ముఠ. ఎవరికి దొరికిందో వాళ్ళు దోచుకుంటే మనకు మిగిలేదు తమ్ముళ్ళు. కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకోటి లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నాకు ఏ వ్యక్తి పైన కోపం లేదు. నేను అడుగుతున్నా వీడు తప్పు చేయకపోతే ఇంతమంది ఇన్ని రోజులు జైల్లో ఎందుకున్నారు మీరే ఆలోచించారు తమ్ముళ్ళు. భారతదేశం యొక్క గొప్పతనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఈరోజు ఎవరైనా సరే రాజకీయ నాయకులు సరైన పాలసీలు తీసుకుపోతే ఎగ్జిక్యూటివ్ కూడా గట్టిగా రిసీవ్ చేయొచ్చు.